వెల్కమ్ టు వయా డిజిటల్లీ. మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి. విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండే కీర్తిని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు, విద్యావంతుడు దేశానికే గొప్పవాడు. ధనంతో ఫలం కొనగలం కానీ ఫలితాన్ని కొనలేం. లక్ష్మీదేవి సరస్వతికి అత్తగారు అవుతుంది కదా, అత్తగారి అధికారం ఎంతటిదైనా కోడలి అధికారం తక్కువేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు, విజ్ఞానం నానాటికి పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు. ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు, విద్యను ఎవరూ భాగం పంచుకోలేరు, ఎవరూ దొంగిలించలేరు. ఏనుగు ఎంత పెద్దదైనా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే మరి, అవును కదా. ధనకాము జగత్తులో ధనవంతుడు భగవంతుడు, కానీ వివేక ప్రపంచంలో విద్యావంతుడు సృష్టికర్త. విజ్ఞాన జగత్తులో ప్రజ్ఞావంతుడు పరమాత్మ. మదంతో మేధస్సు రాదు, ధనంతో విజ్ఞానం రాదు. ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధావంతులు విజ్ఞానులు ప్రసాదించినవే, కానీ ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా విద్యావంతులకు నమస్కరించి గౌరవిస్తాడు. జ్ఞానశక్తికి మించిన మరొక శక్తి ఈ జగత్తులో లేదు. ఏడంతస్తుల మేడ కట్టిన తాను ఉండబోయేది తనకు కావాల్సింది 6 అడుగుల స్థలం మాత్రమే కదా అన్న జ్ఞానం కలిగిన వాడు తపన పడిపోతాడు, తల్లక్రిందులైపోతాడు, తనకు తానే గులకరాయిలా కనిపిస్తాడు. ధనం క్షణం కనిపించే మెరుపు తీగ, విద్య తన వారందరికీ వెలుగు చూపించి నడిపించే దారి దీపం. మెరుపు ఉన్నంత కాంతి దీపానికి ఉండదు, దీపానికి ఉన్న ప్రయోజనం మెరుపుకి ఉండదు. డబ్బుతో మందులు కొనవచ్చు, వైద్యాన్ని కొనలేవు. ఒకానొక సమయంలో వైద్యాన్ని కూడా కొనవచ్చు, వైద్య విజ్ఞానాన్ని మాత్రం కొనలేవు. విజ్ఞానమే సరస్వతి మాత. ఎవరైనా భార్యను కొనగలరు, తల్లిని మాత్రం కొనలేరు కదా. అజ్ఞానవంతులు ఉన్న చోట సరస్వతి ఉండదు. అందుకే సరస్వతి మందిరాలు, సరస్వతి ఆలయాలు మనకు ఎక్కువగా లేవు. విద్యావంతుల హృదయమే సరస్వతి మందిరం, ఆమెకు అదే తగిన స్థలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వయా డిజిటల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.